మార్పు. 30,000 ఉద్యోగాలను భర్తీ చేసి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కానీ, గెస్ట్ లెక్చరర్ల విషయంలో కానీ, 98 DSP విషయంలో కానీ, 2008 DSP అభ్యర్థుల విషయంలో కానీ, పంచాయతీ సెక్రటరీల విషయంలో కానీ, అందరి విషయంలో ఏ మాట అయితే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇస్తుందో ఆ మాటకు కట్టుబడి ఈ ప్రభుత్వం ద్వారా, ముఖ్యంగా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేయించడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని చెప్పి మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తా ఉన్న సోదరులారా. నిరుద్యోగులకు వచ్చినటువంటి బాధ కానీ చాలా మంది, నేను మంత్రి గారికి లెక్చర్ చేస్తున్నా సార్, 46 బాధితులు ఏం తప్పు చేశారు జీవో 46 రోజులు, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి, ఎందుకు ఆలస్యం అవుతుందో మన ప్రభుత్వం ఈ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. దయచేసి దాన్ని ఆలోచించాల్సిన అవసరం.